हाय हेलो फ्रेंड्स, वेलकम टू डोनेकल किचन। ई रोजु सरिकोत्त वीडियो तो मी मुंदुकु वच्चानु। अदे सक्करे ओळिगे। इदी कर्नाटक ट्रेडिशनल रेसिपी। दीनिनी ए विधंगा तयारु चेयालो चूद्दाम। कर्नाटकलोनी बळ्ळारीलो एक्कुवगा दीनिनी चेस्तू उंटारु। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు దాకా మైదాని వేస్తున్నాను। మరి 1/2 కప్పు దాకా చెరోటి రవ కూడా వేసుకోవాలి। ఈ చెరోటి రవ చాలా సన్నగా ఇసుకలాగా ఉంటుంది। ఇది అన్ని సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి। దానిని కూడా 1/2 కప్పు దాకా వేసుకోవాలి। ఇలా నేను చూపిస్తున్నది సుప్రీం చెరోటి రవ। మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ చెరోటి రవ వేసుకోవచ్చు। మరి కొద్దిగా ఉప్పు కూడా వేసాను। మరి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసి ఇంగ్రీడియన్స్ అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి। ఈ రెసిపీ నేను మా నాన్న దగ్గర చూసి నేర్చుకున్నాను। ఆ రెసిపీని మీకు కూడా షేర్ చేయాలని చేస్తున్నాను। ఒక కప్పు దాకా వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ మెత్తగా పిండిలాగా కలుపుకోవాలి। ఈ సక్కరే ఓళిగే రెసిపీ మీలో ఎంత మందికి తెలుసో నాకు కింద కామెంట్ లో తెలుపండి। ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ కలుపుకోవాలి। మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి। అప్పుడే సక్కరే ఓళిగే అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇలా బాగా నాదుకుంటూ కలుపుకోవాలి। ఈ దీపావళి రోజున మీరు కూడా ఈ విధంగా స్వీట్ చేసుకొని లక్ష్మీదేవికి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు। నాకు ఇంకా 2-3 స్పూన్ల దాకా వాటర్ మిగిలింది। ఇలా బాగా మెత్తగా కలిపిన పిండిని 30 నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి। అప్పుడే సాఫ్ట్ గా ఉంటుంది। పిండి ఎక్కువగా నానితే అంత బాగుంటుంది। మరి సక్కరే ఓళిగే పూర్ణం కోసం ఒక కప్పు దాకా షుగర్ ని మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను। మరి 4 యాలకులను వలిచి ఉత్తు గింజలను మాత్రమే వేసుకోవాలి। దీనిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి। అప్పుడే స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది। ఒకవేళ బరకబరకగా ఉంటే స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది। ఇలా స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి। ఇలా చేసుకున్న పంచదార పిండిని ఒక బౌల్ లో తీసేసుకోవాలి। మరి దీనికి 4-5 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి బాగా గట్టిగా పూర్ణం లాగా కలుపుకోవాలి। దీనికి ఇదే మెయిన్ ఇంగ్రీడియన్స్ పంచదార నెయ్యి। మామూలుగా పంచదార పొడిలు అంటే కొబ్బరి లేదా పప్పు వేసి దానికి బెల్లం కాకుండా పంచదార వేసి చేస్తూ ఉంటాము। అలా కాకుండా పంచదారతోనే ఇలా పూర్ణం చేసుకొని చూడండి। టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది। నాకు ఇక్కడ 5 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి పట్టింది। ఇలా గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి। ఫస్ట్ టైం గనుక నా ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి। ఈ పిండికి నాకు 8 దాకా బాల్స్ వచ్చాయి। నేను చెప్పే కొలతలలో చేస్తే కరెక్ట్ గా 7-8 సక్కరే ఓళిగలు వస్తాయి। మీరు కూడా ఈ దీపావళికి తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలుపండి। ఇలా అంతా ఒకసారి చేసుకున్నాక ఇందాకే కలిపిన పిండి కూడా బాగా నానింది।
ఏ సైజు పోళీలు కావాలంటే ఆ సైజులో పిండి తీసుకుని కొంచెం చేతితో ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా పొడి పిండి కొద్దిగా చల్లుకొని నేను ఇక్కడ బియ్యం పిండి వాడాను. అదైతే దీనికి చక్కగా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకొని ఇందాకే చేసిన పంచదార పూర్ణాన్ని కూడా కలిపి ఎడ్జెస్ అంతా కవర్ అయ్యేటట్టు చేసుకోవాలి. స్టఫింగ్ బయటకి రాకుండా చూసుకోవాలి. కొద్దిగా ఎక్కువ పిండి ఉంటే తీసేసుకొని ఇలా గుండ్రంగా బాల్లాగా చేసుకోవాలి. మరి కొద్దిగా పొడి పిండిని చల్లుకొని ఈవెన్గా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో పిండి వేస్తూ ఒత్తుకోవాలి. అప్పుడే కింద అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. కర్ణాటకలో ఏ ఫంక్షన్లో అయినా తప్పకుండా ఈ రెసిపీని చేస్తారు. ఇలా ఒత్తుకున్నాక వేడి పెనం మీద వేసుకోవాలి. ఆల్రెడీ దీంట్లో నెయ్యి ఎక్కువగా ఉంటుంది, అందుకే పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయకూడదు. దీనిని లో ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి, అప్పుడే మాడకుండా ఉంటుంది. దీనిని రెండు వైపులా గోల్డెన్ రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇది తొందరగా అయిపోతుంది, 2 నిమిషాలకే ఒకవైపు కాలిపోతుంది. జాగ్రత్తగా కాల్చుకోవాలి. చూశారు కదా, ఇలా గోల్డెన్ రంగు వచ్చాక రెండో వైపుల కూడా తిప్పి కాల్చుకోవాలి. ఆల్రెడీ నా ఛానల్లో కొబ్బరి ఒబ్బట్లు, పూర్ణం ఒబ్బట్లు కూడా ఉన్నాయి. దానిని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చూసి ఈ దీపావళి రోజు తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తవాని టిష్యూ పేపర్తో కానీ లేకపోతే కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోవాలి. అప్పుడే ఇంకో పోళి వేసేటప్పుడు నల్లబడకుండా మంచి రంగు వస్తుంది, లేకపోతే నల్లగా మాడిపోతుంది. చూశారు కదా ఈ వీడియోని, ఎమ్మీ అండ్ టేస్టీ సక్కరే ఒళిగే. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ దీపావళికి మరిన్ని వీడియో కోసం డొనికల్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనికల్ కిచెన్.